వేదము ఎలా భగవంతుని యొక్క ముఖము నుండి వచ్చినదో అలాగే సంగీతమంతా కూడా ఏ ఏడు స్వరాల మీద ఆధారపడిందో ఆ ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖములు సద్యోజాతాది పంచవక్త్రజ సద్యోజాతము మొదలైనటువంటి ఐదు ముఖముల నుండి వచ్చాయి. బాగుంది. ఐదు ముఖముల నుండి వస్తే మరి ఏడు స్వరాలున్నాయిగా. ఏ స్వరం పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చింది, ఏ ముఖం పరమశివుని యొక్క ముఖంలోంచి రాకుండా ఉన్నవి రెండున్నాయి. ఎందుకని? అవి పరమశివుని ముఖంలోంచి వచ్చాయి అంటే వాటికన్నా ముందు శివుడు ఉన్నాడుగా. అంటే రెండు స్వరాలు ఏవో పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చినవి కావా, లేకుంటే ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖాల్లోంచి వస్తే ఏదైనా ఒక ముఖంలోంచి ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు వచ్చాయా? అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి చెప్తారు భారతీయ సంగీతం ఎంత గొప్పదో చెప్పడానికి. సప్తస్వరాలకి షడ్జము, రిషభము, అలాగే గాంధారము, మధ్యమము, పంచమము, దైవికము, దైవతము, నిషాదము అని ఏడు స్వరాలు. ఈ ఏడు స్వరాలనే సారీగామాపాదాన్ని అని పిలుస్తారు. ఇందులో షడ్జం చెప్పినప్పుడు షడ్జస్వరం నెమలి యొక్క అరుపులోంచి, అది చేసేటటువంటి శబ్దంలోంచి వచ్చింది అని. దానికి ఆధారమేది అంటే నెమలి యొక్క శబ్దం షడ్జం రావడానికి. షడ్జం తర్వాతది రిషభం. రిషభం ఎద్దు యొక్క ధ్వనిలోంచి వచ్చింది, ఎద్దు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే గాంధారం. గాంధారం దగ్గరికి వచ్చేటప్పటికీ అది మేక యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే మధ్యమం. మధ్యమం క్రౌంచపక్షి యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. పంచమం కోయిల యొక్క కూతలోంచి, కోయిల పాటలోంచి వచ్చింది, కోయిల యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. దైవతం అది గుర్రం యొక్క శబ్దంలోంచి వచ్చింది ఆ స్వరము అని. నిషాదము ఏనుగు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. ఇవి ఏడు సారీగామాపాదాన్ని అని ఏడు స్వరాలుగా పిలువబడతాయి. వీటి ఆరోహణ అవరోహణే భగవంతుడి నుంచి విడిపోతే అవరోహణ, మళ్ళీ పైకి ఎక్కితే ఆరోహణ ఈశ్వరుని యందు ఐక్యం అవడం. దానికి సంగీతం పనికి రావాలి అని. ఇందులో ఐదు స్వరాల్లో రెండు స్వరాలు మాత్రం షడ్జం పంచమం, ఈ రెండు శివుని యొక్క ఐదు ముఖాల్లోంచి రాలేదు. మిగిలిన ఐదే శివుని యొక్క ఐదు ముఖాల్లోంచి వచ్చాయి. ఆ రెండు పరమశివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఉన్నాయి ఆ రెండు స్వరాలు. అందుకే షడ్జం పంచమం ప్రకృతి స్వరాలు, మిగిలిన ఐదు వికృతి స్వరాలు. వికృతి స్వరాలు శివుని యొక్క ముఖంలోంచి వచ్చాయి, ప్రకృతి స్వరాలు రెండు అనాది. అవి ఎప్పుడున్నాయో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు ఎప్పుడున్నాడని నువ్వు పిలుస్తున్నావో ప్రకృతి స్వరాలు రెండూ కూడా సాప, ఈ రెండు అలాగే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి సద్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమ పదని సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం. కాలుణ్ణి కూడా చంపినటువంటి వాడు, కాలాతీతుడైన వాడు, యముణ్ణి కూడా చంపినటువంటి వాడైనటువంటి శివుడున్నాడే ఆయన విమల హృదయ చాగరాజ పాలం. విమలమైనటువంటి మనస్సున్న చాగరాజుని పరిపాలించేటటువంటి నాదతను మనిషం శంకరం. నమామిమే మనసా శిరస అంటే ఇప్పుడు భారతీయ సంగీతానికి ఆధారభూతములైనటువంటి సప్తస్వరాల్లో రెండు స్వరాలు ప్రకృతి స్వరాలు ఎప్పుడున్నాయి, భగవంతుడు ఎప్పుడున్నాడని నువ్వు పిలుస్తున్నావో ఆ రెండు స్వరాలు కూడా అప్పుడే ఉన్నాయి. అంటే భారతీయ సంగీతము ఎంత అనాది అయినటువంటి సంగీతం. అందుకే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒకప్పుడు ఫ్రాన్స్ వెళ్ళారు. ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేస్తున్నారు. చేస్తుండగా ఒక అతను ఫ్రెంచి భాషలో అప్పటికప్పుడు ఒక పాట రాశాడు. పాట రాసి బాలమురళీకృష్ణ గారికి ఇచ్చాడు. ఇచ్చి ఈ పాట పాడండి అన్నాడు. భారతీయ సంగీతంలో శాస్త్రీయ సంగీతానికి అది ఇముడుతుందా? వెంటనే ఆయన ఒకసారి రాసిన పాట చదివారు. చదివి భారతీయ సంగీతంలో సప్తస్వరాల్లోకి, రాగాలలోకి, తాళంలోకి దాన్ని తీసుకొచ్చి ఫ్రెంచి భాషలో వ్రాయబడినటువంటి దాన్ని అత్యద్భుతంగా ఆలాపన చేశారు.
అద్భుతంగా గానం చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వం తెల్లబోయింది, ఫ్రెంచ్ దేశస్థులు తెల్లబోయి ఆయనకి గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతములోనికి ఇవ్వడనటువంటి ఇతర సంగీతము లేదు. భారతీయ సంగీతము వ్యగ్ర సంగీతములలోకి ఇవ్వడదు. అది మన దేశ సంస్కృతి యొక్క గొప్పతనం. అటువంటి సంస్కృతికి మనం వారసులం అన్నప్పుడు ఒక త్యాగరాజస్వామికి, ఒక ముత్తుస్వామి దీక్షితారికి, ఒక శ్యామశాస్త్రికి, ఒక బాలమురళీకృష్ణ గారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం? అది మన గొప్పతనం. అది నాదతను మనిషం శంకరం. ఆ శంకరుడి యొక్క శరీరము నాదము. అందుకే శంకరాచార్యుల వారైతే శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం అంటారు. సంధ్య అంటే చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది, ప్రాతఃసంధ్య. మధ్యాహ్నం నడినిత్తి మీదకు వస్తాడు, అప్పుడు మాధ్యాన్నిక సంధ్య. సాయంకాలం చీకటి వస్తూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది, అప్పుడు మళ్ళీ సాయం సంధ్య. ఏ రెండు అయినా సరే ఒక అవస్థలోంచి ఇంకొక దాంట్లోకి మారుతున్నటువంటి మధ్యకాలానికి సంధ్య అని పేరు. పగలు పూర్తయి చీకటి వస్తోంది, దోషం అంటే చీకటి అని ఒక అర్థం సంస్కృతంలో. ప్రదోషం చీకటికి ముందు, వెలుతురు అస్తమిస్తున్నటువంటి కాలం, ఈ రెండిటికి మధ్యలో ఉంది కాబట్టి ప్రదోషం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలం ఒకటి ఉంటే తప్ప అసలు విజృంభణం అన్నది ఉండదు. సంధ్యాకాలమునందు నిశ్శబ్దం ఉంటుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను ఉపన్యాసం ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఉపన్యాసానికి మంగళం చెప్పే వరకు ఏకధాటిగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను ఉపన్యాసం చెప్పాలి అంటే నా లోపల ఊపిరి ఉండాలి, ఆ ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తే మాట్లాడతాను. మాట్లాడాలి అంటే నా ఊపిరి అయిపోతుంది అనుకోండి, వాక్య నిర్మాణంలో అస్తవ్యస్తంగా ఉండకుండా ఉండడానికి అర్థ ప్రతిపాదకంగా నేను వాక్యాన్ని ఎక్కడ ఆపచ్చో చూసుకుని అక్కడ ఒక్కసారి ఆపి ఊపిరి తీసుకుంటాను. ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు నిశ్శబ్దం ఉంటుంది, వాక్య నిర్మాణం ఉండదు, శబ్దం ఉండదు బయట. కానీ దాన్ని నిశ్శబ్దం అందరూ వాక్యమనే అంటారండి. అప్పుడు మేము మాట్లాడుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. ఆ మధ్యలో ఉన్న నిశ్శబ్దం ఉందే, అది ఉపన్యాసంలోకి వెళ్ళిపోయినట్టే. ఆ నిశ్శబ్దం లేకపోతే వాక్యాన్ని నిర్మించడం కుదురుతుందా? మాట్లాడగలనా? మాట్లాడలేను. ఊపిరి తీసుకోవడానికి వ్యవధానం తీసుకుంటే మళ్ళీ లోపల నుంచి వాక్కులు పైకొస్తాయి. అలా సంధ్య మారుతుంటే కాలము నడుస్తూ ఉంటుంది. కాలము నడిస్తే శుక్లపక్షం కృష్ణపక్షం నడిచి మాసములు నడిస్తే ఋతువులు నడుస్తాయి. ఋతువులు నడిస్తే సుఖము దుఃఖము అనుభవంలోకి వస్తుంది. బయట వర్షం పడాలి భాద్రపద మాసం, పడలేదనుకోండి అన్నం ఎలా దొరుకుతుంది? దాహం ఎలా తీరుతుంది? భూగర్భ జలాలు ఎలా నిండుతాయి? కుదరదు. అందుకని ఎప్పుడు ఏది పడాలో అది పడాలి అంటే సంధ్యల యందు కాలం మారిపోతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యారంభ విజృంభితం అని శంకరులు అంటారు. సంధ్యాకాలంలో శివుడు నాట్యం చేస్తాడు అంటారు. ఎక్కడుంటాడు అసలు శివుడు? సంధ్య ఊపిరికి ఊపిరికి మధ్యలో. నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత నేను ఏం చెప్పాలన్న విషయాన్ని మనసులో ఆలోచించేసుకుని లోపలికి తీసుకున్న ఊపిరిని వాక్యంగా మార్చి మధ్య ఆవిష్కరించేస్తూ ఉంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజృంభిస్తూ ఉంటాడు. సంధ్యారంభ విజృంభితం అది ఎప్పుడు? పైకి మాట్లాడితే. సంగీతంలో అయితే శృతి స్వరము శబ్దంగా పైకొచ్చి వెనక్కిడతాయి, వెనక్కి వెళ్ళిపోయి రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి, మారిపోయి లోపల అణిగిపోతాయి. ఆ లోపల అణిగిపోయినప్పుడు ఇక్కడి నుంచే వస్తున్నటువంటి జుమ్ అన్న నాదం ఒకటి ఉంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినపడుతుంది, మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసేటటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే పాట పాడుతూ 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 వెనక్కి వెళ్ళిపోయి శృతిని స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్త కాలం ఆగిపోతాడు. ఆగిపోయి ఆ నాదు ఉపాసన చేస్తాడు. ఆ నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన, అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరుడి యొక్క అభిషేకం చేసి చిట్ట చివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని ఆ తీగలు నీటుతూ నాదోపాసన చేస్తూ ఉండేవారు. నాదోపాసనము సంగీత విద్య,
దాని చేత భగవంతుణ్ణి చేరుకుంటారు. అంత గొప్ప స్థితి దేనికి ఉన్నది? భారతీయ సంగీతమునకున్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది. ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో పాడుకునేటటువంటి అలవాటు ఉన్నదో అక్కడ రెండు లక్షణములు పటమరిస్తాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఒకటి భక్తి చేత అద్భుతమైనటువంటి దర్శనము కలిగి భావములుగా ప్రకటనములవుతాయి, వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు, తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానిలో రమించిపోయి వెనక్కెళ్ళి నాదమునందు నిలబడిపోతాడు, ఒకటైపోయి. అందుకే ఆ భావుకత్వం ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతాడంటే కవయా నిరంకుశ అంటారు, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైత పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు, బ్రహ్మగారి సృష్టిని తను అనుకున్నట్లు ఎలా చేస్తాడో కవి కూడా కావ్య నిర్మాణం చేసినప్పుడు తాను అనుకున్నట్టు చేస్తాడు. కవయా నిరంకుశ, నిరంకుశుడు తను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. అలా భావుకుడైనటువంటి సంగీతవేత్త, ఉపాసకుడు, విద్వాంసుడు ఆయన పరదేవతని ఉపాసన చేస్తూ ఉంటాడు లోపల. ఆ ఉపాసన చేస్తూ ఆ గానం చేసేటప్పుడు దాని హద్దులు ఆ తిన్నగా తీసుకెళ్లి పరదేవత యొక్క ఆనందానికి కారణమవుతాయి. అందుకే మీరు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది. ఆ నామంలో అమ్మవారిని ఏమని పిలుస్తారంటే, ఆవిడ ఎప్పుడూ కూడా తన పక్కన ఎదురుగుండా ఎవరు కూర్చుంటారు అంటే ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూర్చోరు అమ్మవారికి దగ్గరగా, కావ్యాలాప వినోదిని ఆలాపన చేసేవాళ్ళని చూసి సంతోషిస్తుంది. అందుకే మనకి కావ్యాలు కూడా శ్లోకాలుగా చదవమని ఇమ్మలేదు, వీణ మీద పలికించమని నోటితో పాడమని ఇచ్చారు. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకి ప్రవచనం చేయండి శ్లోకాలుగా అని ఇచ్చారా, వీణ మీద పలికించండి నోటితో పాట పాడండి అని ఇచ్చారా? లవకుశులు అయోధ్యకి వెళ్ళి పాటగా పాడారు. అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినటువంటిది. అంత గొప్పగా శ్లోకాలు రచించారు. అందుకే మానుషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతి సమాహ యత్కౌంచ మిథునాధీకం అవధీహి కమమోహితం అని మొట్టమొదట శాపవాక్కు వాల్మీకి మహర్షి విడిచిపెట్టగానే అది వీణకి కట్టుబడింది. అక్కడ అనుమానం వస్తేనే నారద మహర్షి వచ్చారు, సంక్షేప రామాయణం, రామాయణం వచ్చాయి. కాబట్టి కావ్యాలాప వినోదిని, ఆ తల్లికి దగ్గరగా ఎవరు కూర్చుంటారంటే ఆలాపన చేసేటటువంటి వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు తమ ఉపాసన శక్తికి, ఆ సంతోషానికి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తాదాత్మ్యతకి అమ్మవారే దిగొచ్చేస్తుంది కూడా. ఒకనకొకప్పుడు బాలమురళీకృష్ణ గారే చెప్పుకున్నారు, ఆయన ఒక మహానగరంలో సముద్రపు దొడ్డున కచేరీ చేస్తున్నారు. సముద్రం అంత దూరంలో ఉంది, సముద్రం ఎంత దూరంలో ఉందో అంతవరకు ఇసకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు. కళ్యాణి రాగం అంటే ఆయనకి విశేషమైనటువంటి ప్రీతి. 1 గంట 20 నిమిషముల సేపు తనని తాను మర్చిపోయి కళ్యాణ రాగాన్ని ఆలాపన చేశారు ఆయన. ఆయన కళ్యాణి పాడుతూ సింధు భైరవి తీసుకొస్తారు, సింధు భైరవి పాడుతూ కళ్యాణి రాగం తీసుకొస్తారు. కారణజన్ముడు మహానుభావుడు కాబట్టి కళ్యాణి రాగం 1 గంట 20 నిమిషాలు ఆలాపన చేశారు. మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక పిల్ల తెల్లటి బట్టలు కట్టుకుని కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని అంతమంది జనంలోంచి నడిచొస్తుంటే అందరూ దారి వదిలిపెట్టేశారు. దారి వదిలిపెట్టేస్తే ఆ పిల్ల తిన్నగా వచ్చి బాలమురళీకృష్ణ గారి పక్కన కూర్చుంది వేదికకి. బాలమురళీకృష్ణ గారు చూశారు, ఓ నేను ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేశానో ఆ రాగమే సాకారమై నడిచొచ్చి నా పక్కన కూర్చుంది అని సంతోషించి అప్పటికప్పుడు కచేరీలో వెంటనే రచన చేసి ఆసువుగా కవిత్వం చెప్పారంటారే, అలా కళ్యాణి రాగం మీద ఓ కీర్తన చేశారే. ఆ రాగం మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఆ కీర్తన పరమాద్భుతమైనటువంటి కీర్తన. నేను పరమశించి పాడుకున్నాను కళ్యాణి రాగిణి, నువ్వు వచ్చి కూర్చున్నావు, ఎంత సొగసైన దానవమ్మా అని పిలిచి ఆయన ఒక మాట చెప్తారు, నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి 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 భావుకత్వంతో ఆకాశానికి ఎగిరిపోయాను, ఎగిరిపోయి అక్కడ పాడుతున్నాను. అంతకుముందు చంద్రుడికి కళలు తగ్గడం, కళలు పెరగడం లేవు, నేను అంబరవీధికి ఎగిరి పరమ సంతోషంతో ఆలాపన చేస్తుంటే
అమృతం కలిగినటువంటి శరీరంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు కరిగిపోయి ముద్దైపోయి నవనీతమైపోయి కరిగిపోయాడు. అప్పటి నుంచి కలలు తరగడం కలలు పెరగడం మొదలయ్యాయి. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఇలా ఊగుతున్నట్టుంటాయి. అంతకుముందు లేదు. నేను అంబరవీధికి ఎగిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుక్కలు ఊగడం మొదలెట్టాయి. నేను తిరిగి మళ్లీ వెనక్కి వచ్చి వీధిక మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమైందని ఆ కళ్యాణి రాగం పాడుతున్నప్పుడు కళ్యాణి రాగమే పరవశించి అరమోట్పు కన్నులతో కూర్చునుంటే ఆమె అందాన్ని చూసి బ్రహ్మగారు నేను ఇటువంటి మూర్తిని సృష్టిలో చెయ్యలేకపోయానని సిగ్గుపడ్డాడని ఆయన ఒక అద్భుతమైన కీర్తన అప్పటికప్పుడు ఆలాపన చేసి పాట పాడారు. ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం. కొంతమంది మహాపురుషులకు ఆ రాగములు రాగిణులై దర్శనమిచ్చాయి. అంటే భారతీయ సంస్కృతికి పునాది అయినటువంటి కళలలో ఎంత భగవత్ తత్వాన్ని ఉపాసన చేయడం ఉందో, అసలు ఆ పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ముత్తుస్వామి దీక్షితారు వారి జీవితంలో పరమాద్భుతమైనటువంటి సన్నివేశం. చిదంబరయోగి అని ఆయన గురువుగారు కాశీపట్టణంలో ఎంత కాలమో ఆయన్ని సేవించారు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి బ్రహ్మచారిగా ఉండగా ఒకనొకనాడు గురువుగారు పిలిచి, నాయన ముత్తుస్వామి దీక్షితార్ నువ్వు నేను విడిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోతోందిరా అన్నారు. అయ్యో గురువుగారు అంత మాటనకండి, కాశీపట్టణ వాసం, విశ్వనాథాభిషేకం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ సేవనం, గురువుగారి శుశ్రూష, ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి, అటువంటి అమంగళకరమైన మాటలు అనవద్దన్నారు. అమంగళం కాదురా నాయన, జాతస్య హిదిర్వో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, శరీరంతో వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, బెంగ పెట్టుకోకు. ఇవాళ నేను ముందు స్నానం చేయడం కాదు, ఎందుకంటే గురువుగారు స్నానం చేసి బయటికి వచ్చే వరకు శిష్యుడు ఉండి గురువుగారు విప్పిన తడిబట్ట పిడవాలి, గురువుగారు కట్టుకోవలసిన పొడిబట్ట గురువుగారికి అందించాలి. శుశ్రూష అంటారు, రామాయణం అక్కడే ప్రారంభమవుతుంది, వాల్మీకి తమసానది స్నానానికి వెళ్ళడం దగ్గర. కాబట్టి గురువుగారు నేను మీ శుశ్రూష చేసుకుంటాననేవారు దీక్షితారు వారు. ఆ రోజున చిదంబరనాథయోగి అన్నారు, ఇవాళ నేను కాదు నువ్వు ముందు స్నానం చెయ్యి, కొంచెం లోపలికి వెళ్ళు గంగలోకి, మునుగు, చేతులు పెట్టి తడు, నీకేది కనపడితే పైకి తీ అన్నారు. గురువుగారి ఆజ్ఞ మేరకి ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళి గంగానదిలో మునిగారు. మజ్జనం అంటారు, తల మునగాలి. స్నానం చేసి చేతులు పెట్టి తడిమారు, చేతికి ఏదో తగిలింది, పైకెత్తారు. యాళి అని పౌరాణిక మృగం, ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవస్థానంలో స్తంభాల మీద అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఆ యాళి అన్ని వీణలకి కిందకుంటుంది, ఇలాగా యువతల పెద్ద గుమ్మడికాయ వంటి ఇది ఉంటుంది, యువతల వైపు చిన్న గుమ్మడికాయ వంటిది ఉండి వీణ మీద ఇలా చివరికి కిందకి చూస్తూ ఉంటుంది, దాన్ని యాళి, పౌరాణిక మృగం అంటారు దాన్ని. ఒక్క దీక్షితారు వారికి గంగాప్రసాదంగా దొరికినటువంటి వీణకి మాత్రం యాళి పైకి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా దీక్షితారు వారి యొక్క మూర్తిని చూడండి, ఆ మూర్తిలో ఆయన పట్టుకున్నటువంటి వీణ యాళి పైకి ఉంటుంది, ఇలా అందరి వీణల్లా కిందకు ఉండదు. దాని మీద శ్రీరామ అని వ్రాయబడి ఉంది. గంగాప్రసాదం ఆ వీణ తెచ్చుకున్నారు. ఎంతటి అద్భుతమైన జీవితాలు గడిపారంటే నిత్యతృప్తులు. నాకు ఇది లేదన్న భావన లేదు. ఆ సంగీతం పాడుకుంటూ పరవశించిపోయేవారు. ఆ పరవశించిపోవడంలో నాకు ఇది ఉందా ఇది లేదా అన్న భావన లేదు. దీక్షితారు వారి భార్యకి ఓ కోరిక పుట్టింది. అయ్యో ఇంత గొప్ప వాగ్గేయకారుడే నా భర్త, చక్రవర్తులు కూడా నమస్కారం చేస్తారే, బంగారు నగలు పుచ్చుకుంటే రాజుల దగ్గర ఒంటి నిండా పెట్టుకోవచ్చు, ఈయనకి ఆ కోరిక కలగదు, ఎప్పుడూ అమ్మవారి మీద అలా కీర్తనలు చేసుకుంటూ ఉంటారని ఒకరోజు అడిగింది. ఏమండి లక్ష్మీదేవి మీద కీర్తన చేయకూడదా, ప్రసన్నురాలై నాకు నగలిస్తుందని. అలాగే కీర్తన చేస్తాను లేవే అని దీక్షితారు వారు ఆ రాత్రి లక్ష్మీదేవి మీద కీర్తనలు చేసి పడుకున్నారు. పడుకుంటే ఆ రోజు రాత్రి దీక్షితారు వారి భార్య కలలో దీక్షితారు వారు లక్ష్మీదేవిగా కనపడ్డారు. కనపడి ఆ లక్ష్మీదేవి అందే, పిచ్చిదానా, పుంస్వరూపంతో నేనే నీ భర్త రూపంలో ఉన్నాను, అటువంటి మహాపురుషుడికి భార్య అయ్యావు, నగల గొప్పవి, అటువంటి వాడికి అన్నం వండి పెడుతున్నావు, అటువంటి వాడి కాళ్ళు పడుతున్నావు, అటువంటి వాడికి భార్యను నిప్పించుకున్నావు, ఇంకా నగల కోసం కోరికుందా అని అడిగింది.
ఆవిడ తెల్లబోయి లేచి వచ్చి దీక్షితారు వారి పాదముల మీద పడి మీ వంటి భర్త నాకు లభించడన్న అదృష్ట విశేషం అన్నారు. మహానుభావుడు ఆ తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన చేస్తుంటే సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏది ముత్తుస్వామి అని పిలిచాడు. నా పేరు ఎవరికి తెలుసా, ఈ కొండ మీద అనుకున్నారు. అప్పటి వరకు కాశీపట్టణంలో ఉన్నారు. ఎవరా అని కళ్ళు తెరిచి చూశారు. ఏది నాలుక చాపు, నేను నాలిక మీద వేసింది చప్పరించి మింగే వరకు కళ్ళు తెరవకు అన్నారు. నాలిక చాపారు, కాస్తప్పటికి బెల్లం వేశారు, చప్పరించి కళ్ళు తెరిచారు, అంతే ఇక కనపడలేదు. ఓ సుబ్రహ్మణ్యుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నా నాలుక మీద పంచదార పటికి బెల్లం గడ్డలు వేశాడని వెంటనే ఆ తిరుత్తణి కీర్తనలు అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద కీర్తనలు చేశారు. చిట్ట చివర కూడా పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తూ, అమ్మా కామాక్షి పశుపాశములను కోసివెయ్యగలిగినటువంటి దానివి, పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నీ భక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. పశుపాశములను తెగ కోసేస్తుంది తల్లి. మనందరం పశువులమే, మీరు మరోలా అనుకోకపోతే. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. నాకు పాశమే ఉందండి అంటారేమో, మనం చేసుకున్నటువంటి కర్మలే, గత జన్మ కర్మలే మనకి పాశములు. అది జన్మ స్తంభం, దానికి కట్టబడడం జనన మరణములు. అలా తిరుగుతూ ఉంటాం చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ. కర్మపాశములను తెగ కోసి నువ్విక పశువువి కాదని పశుపతి ఎందు కలిపేస్తుందా తల్లి. అటువంటి అద్వైత మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి, కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి కామాక్షి. నా పశుపాశములను తీసేయమ్మా అని కీర్తన చేస్తున్నారు. శిష్యులందరూ ఎదురుగుండా కూర్చునున్నారు. వారు వీణ మీద కీర్తన చేస్తుండగా పాడుతుండగా వారి గుండెల్లోంచి దివ్యమైనటువంటి జ్యోతి ఒకటి శిష్యులు చూస్తుండగా బయటికి వచ్చి ఆ జ్యోతి పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు లయమైపోయింది. అది ఈ దేశం యొక్క వైభవం, అది ఈ దేశం యొక్క సంస్కృతి. నాదోపాసన చేత తరించారు. ఎంత నిత్యతృప్తులై బ్రతికారంటే వాళ్ళ తృప్తికి కారణం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి సేవించుకున్నామన్నది. అందుకే త్యాగరాజస్వామి భిక్షాటన కొరకు వెడుతూ ఉంటే మహారాజ ప్రతినిధులు వచ్చి రత్నాలు వేస్తే ఇవి తింటానా ఏమి అని పెంట కుప్పలో పారేసి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేసుకున్నారు మహానుభావుడు. మన దేశంలో సంగీత విద్వాంసులు అంటే నాదోపాసన చేసి పరమేశ్వరుని యందు చేరిపోవడానికి దాన్ని ఒక సాధనంగా స్వీకరించారు. బాహ్యమునందు రంజకత్వం ఉంటుంది, రంజకత్వం లేకపోవడం అనేటటువంటిది ఉండదు. మనస్సుకి ఉల్లాసం కల్పిస్తుంది, కానీ అది దాని యొక్క పరమ ప్రయోజనం మాత్రం కాదు. దాని పరమ ప్రయోజనం ఇది, ఈశ్వరుని యందు చేరిపోవుటయే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమైంది. ఉప ఆసన, ఆసన అంటే ఇది. ఇందులో నిలబడ్డాననుకోండి, నేను అక్కడ ఉంటానని నమ్మకం లేదు, వెళ్ళిపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశాను, అక్కడ ఉన్నానా, కదిలి వచ్చి ఇక్కడ ఉన్నాను, ఇందులో కూర్చున్నాను అంటే కొంతసేపు ఉంటాను. కొంతసేపు ఉండి మంగళం చెప్పి లేచాననుకోండి, ఇక ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. కూర్చున్నాడు అక్కడ ఉంటాడు. ఆసన పరమేశ్వరుడు కూర్చునున్నాడు ఎక్కడ, ఇక్కడ. ఇక్కడే కూర్చున్న పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి అంతర్ముఖత్వాన్ని పొంది దగ్గరగా జరగడం ఉప, సమీపమునకు వెళ్ళడం ఉపాసన. ఆయనకి దగ్గరగా జరుగుతున్నావు, బయట ఎక్కడ వెతుకుతావు? అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరుకుతుంది. ఆవిడ అంతర్ముఖత్వాన్ని పొందితే దొరుకుతుంది. ఆ ధ్యానమునందు లోపలికి వెడితే ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ ఆ అమ్మవారి యొక్క పాద మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ మరాళి మందగమన మెల్లగా నడుస్తున్నటువంటి అమ్మవారి యొక్క పాదముల జంట వంక చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్ళారు విద్వాంసులందరూ. నాదోపాసన చేసి శబ్దము ఎక్కడి నుంచి పైకొస్తోందో ఆ స్థానానికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి ఆ స్థానమునందు లయమైపోయారు. అందుకే భారతీయ సంస్కృతినంతటిని ఉద్దీపింపచేసినటువంటి ప్రధానమైన కళలలో ఒకటి సంగీతం. అటువంటి సంగీతం దేనికి పనికొచ్చింది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి పనికొచ్చింది. అందుకే దాన్ని అంత పరమ పవిత్రంగా చూశారు. అసలు ఆ పాట పాడుకోవడం వచ్చినవాడు ఆ పాటకి కాసేపు ఆ స్వరాలు వేస్తూ ఆనందాన్ని పొందేస్తూ సభనంతటినీ కూడా ఎంత ఆనంద పెట్టేస్తారు. అదిగో ఆ స్థితికి వెళ్ళడం అంటే అది ఉపాసన, అది భగవతి యొక్క అనుగ్రహము ఎవరి ఎందు ప్రకాశిస్తుందో వారు అటువంటి స్థితికి చేరుకోగలరు, వారు అటువంటి అద్భుతమైనటువంటి స్థానమునందు నిలబడగలరు. మన ఆంధ్రదేశం నిజంగా గర్వపడాలి. చలనచిత్ర సీమలో పాటలు పాడినప్పటికీ తగినంత నేపథ్యం లేకుండా పాడలేదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి, లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు కొన్నాళ్ల పాటు దీక్ష తీసుకుని సాంబమూర్తి గారని మహానుభావుడు నెల్లూరు పట్టణంలో వీధి తిరుగుతూ భిక్షాటన చేసి తెచ్చినటువంటి బియ్యంతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసేవారు. అంతటి మహాభక్తుడు, హరికథ చెప్పేవారు. ఆయన చేసినటువంటి త్యాగరాజోపాసన ఫలితమే ఆయన కడుపున ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి మహాసంగీత విద్వాంసుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి ఆయన మన తెలుగువాడు అని చెప్పుకుని మనందరం సంతోషపడుతున్నామంటే త్యాగరాజస్వామి అనుగ్రహం, సాంబమూర్తి గారు చేసినటువంటి ఉపాసన. అలాగే ఎక్కడెక్కడ ఎవరు సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తిలో రామనామం పట్టుకున్నవాడు, పరదేవతని పట్టుకున్నవాడు, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడు, శ్రీ మహావిష్ణువుని పట్టుకున్నవాడు ఏ స్థానానికి చేరాడో, తన వెనక ఉన్న వాళ్ళని ఎలా రక్షించాడో, నాదోపాసన చేసి సంగీతం నమ్ముకున్న వాళ్ళని కూడా అలాగే కాపాడాడు. మీకు ఎక్కడి వరకు ఒక్కర్లేదు. ఈ మధ్యకాలం ఉదాహరణ నేను మీకు చూపించాలి అంటే లబ్ధ ప్రతిష్ఠురాలై మనకన్నా ముందు తరం వాళ్ళు చెవి కోసుకుని వినేవారు ఆవిడ పాట. ఇవాళ మన యొక్క చాలా బాధాకరమైన విషయం ఎక్కడుంది అంటే అసలు అటువంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం, వాళ్ళు పాడిన పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నమూ చెయ్యట్లేదు. భానుమతి రామకృష్ణ గారు మహాతల్లి ఎటువంటి గానం చేసిందో, ఆవిడ అంత విద్వాంసురాలవ్వడానికి అంత లబ్ధ ప్రతిష్ఠురాలవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మగారు మహాతల్లి అద్భుతంగా కీర్తనలు పాడేవారు. వాళ్ళ నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఇంట్లో తినడానికి సరిగ్గా పదార్థాలు లేకపోతే బత్సలి కూర పెరట్లోంచి తెలిసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి పులుసు పెడితే ఆవిడ చేత్తో అమృతంలా ఉండేది. ఆ బత్సలి పులుసు అందులో పెద్ద పదార్థాలు లేవు, అంత రుచిగా ఉంటే పిల్లల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టి బత్సలి కూర పులుసు పోస్తే అమ్మకి నాన్నగారికి అన్నం ఉందో లేదో చూసుకోకుండా ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పూర్తిగా తినేస్తే మళ్ళీ తనకి భర్తకి వంట చేసుకోవడానికి ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేకపోతే అమ్మా అమ్మ చూసుకోకుండా తినేసామమ్మా నీకెలాగమ్మా అంటే నాన్న మీరు తింటే సంతోషంగా బచ్చలకూర పులుసుతో నా కడుపు నిండదు, నా కడుపు ఎప్పుడో నిండిపోయింది అనేవారు. పిల్లలు కడుపు నిండా తిని పడుకునేవారు. ఆకలన్నది ఒకటి ఉంటుందిగా శరీరానికి. పాపం తల్లిగారికి కడుపులో ఎలకలు పరిగెడుతుంటే భర్తగారు వచ్చి కాళ్ళు కడుక్కుని వడ్డించవే అంటే తను భర్తకి పెట్టలేకపోతున్నానని బాధపడి కన్నుల వెంట నీటి చుక్కలు పడుతూ ఆవిడ చూస్తే ఆయనకు అర్థమయ్యి ఏం బెంగపెట్టుకోకోయ్ నీ చేత్తో ఏం పెట్టినా బాగుంటుంది పెట్టు అంటే పెరట్లోకి వెళ్ళి బత్సలి కూర కోసి నీళ్లలో ఉడికించి దాని మీద ఉప్పు కారం చల్లితే ఆ ఉడికించిన బత్సలి కూర ముద్ద తిని దంపతులిద్దరూ కూర్చుని ఆవిడ తంబులా పట్టుకుంటే నీరసంగా ఉండి ఓ గోడ కానుకుని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఇద్దరూ పాడుకుని పడుకుని నిద్రపోయేవారు. అలిసిపోయి ఈశ్వరుడు ఉత్తిని వదిలిపెడతాడా? ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసన ఫలితం, ఆ భానుమతీదేవి పాడినటువంటి పాటలు ఎంత గొప్పగా వింటారు. మా గోపాలకృష్ణ గారికి ఇప్పటికీ భానుమతి గారి పాటలు వింటే
ఎంత సంతోషం. నేను ఎక్కడో ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో ఉపన్యాసాలు చెప్పి సికింద్రాబాద్లో రైలు ఎక్కడానికి రాత్రి కారులో వస్తున్నాను. ఆ కారు యజమాని